అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. అయ్యన్న పాత్రుడు గారిని కిడ్నాప్ చేయడానికి వైసీపీ అంటే జగన్ అన్న అండ్ కో చాలా విజయవంతమైన ప్లాన్, మాస్టర్ ప్లాన్ వేసిందండి. అసలు ఎవరో పసిగట్టలేరు అది కిడ్నాప్ ప్లాన్ అని. ఎవరైనా చూస్తే అరెస్ట్ ఏమనుకుంటారు. దాని వెనుకున్న ప్లానింగ్ ఏంటో ఈరోజు మాట్లాడుకుందాం. లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా వేపాడు టోల్ ప్లాజా దగ్గర పోలీసులను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో అయ్యన్నను వదిలి పోలీసులు వెళ్లిపోయారు. హైవే పక్కన హోటల్ కు అయ్యన్నను స్థానికులు తీసుకువెళ్లారు. అయ్యన్న మ్యాటర్ ఏంటంటే అండి, మా పేరుని పోటుగాడు ఉన్నాడు కదా, పెద్ద పెద్ద పోటుగబులని చెప్తా ఉంటాడు. అలా చేయలేరా, ఇలా చేయలేరా, అది చేయలేరా అని ఏదో సోనియా కబుర్లని చెప్పే పేరునన్నా. ఏంటన్నా ఈ పనికి మళ్ళీ పౌరంభక పనులు, ఏంటి లండాసరి పనులు, ఏ పెద్ద పోటుగాళ్ళ కబుర్లు చెప్తావు కదరా. అంత పోటుగాడు అయితే మరి పోలీసు వాళ్ళ దగ్గర ఎందుకు పరిగెట్టారు అనే, పోలీసు వాళ్ళ చోటును ఎందుకు దోకుంటున్నావు, పోలీసు వాళ్ళ సంఖలకు ఎందుకు దూరుతున్నావురా. ఎరా వైసీపీ వాళ్ళు ఏం తిట్టలేదు ఎప్పుడుని, వైసీపీ వాళ్ళు బూతులు మాట్లాడలేదా, వైసీపీ వాళ్ళు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని అగౌరవంగా మాట్లాడలేదా, చేస్తాను ఆ కొడకల్లారా. మీరు మాట్లాడతారు, మీరు తిడతారు, మీరు దాడులు ట్రై చేస్తారు, మేమేమన్నా తిరిగి కొడితే లబోదీపం అని పోలీసుల సంఖ్యలు దూరుతున్నారా. రే పేరుని అనే నిన్నే ఎరా ఇదారా మగొడతాను అంటే, మీరు తిట్టినప్పుడు ఎదుటోడు తిట్టినా ఏం చేసినా నిలబడాలి, మీరు కొట్టినప్పుడు ఎదుటోడు కొట్టే దెబ్బను తట్టుకునేలాగా ఉండాలి. అంతేగాని కొట్టేసి పారిపోతాం, తిట్టేసి దోకుంటాం, ఏం బతుకురా ఇది, ఏం బతుకురా ఈ రిపబ్ బతుకు. చిచ్చి నామే కూడా పెట్టుకో, కేసు పెట్టుకుంటేనే వెళ్ళి దోకో. మరి అలాంటి వాడు అంత భయం ఉన్నవాడు ఏం చేయాలి. అంత లేదు ఒకవేళ చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం అంటే చట్టాన్ని నిజంగా గౌరవించే వాళ్ళు ఏం చేయాలి. మీరు తిట్టుకుండా ఉండాలి కదరా. అయ్యన్న గారు ఏం తిడతారు మహా అయితే, చెత్త పన్ను మీద వేసిన వాడిని చెత్తనాకూడదు అంటాను అంటాడు ఆయన. ఆయన ఫేమస్ డైలాగ్, బాగా ఫేమస్ అయింది అది. ఆయనకి ఇరిటేషను గవర్నమెంట్ అంటే, జగన్ గారు చేసే పనులు, ఆయన చేస్తున్న ప్రజా పరిపాలన, ప్రజలకు జరిగే నష్టం చూస్తుంటే ఆయన సీనియర్ నాయకుడిగా, ఒక నిజాయితీ గల నాయకుడిగా ఆయనకి సిరాకిరా. ఆ సిరాకిని ఆయన ఎలాగా వెళ్ళగొప్పుతాడు బయటికి, దొంగ నాయకుడిగా అంటాడు, ఏదో చెత్త నాయకుడు అంతే కదా. అంతకుమించి ఆయన బూతులైనా మాట్లాడాడు ఆయన, లేదేమన్నా ఇంట్లో జగన్ గారి ఇంట్లో ఉన్న మహిళల్ని ఎప్పుడైనా కించపరిచాడా, లేదా నీ ఇంట్లో ఉన్న మీ మహిళల్ని ఏమైనా కించపరిచాడా. ఏదైనా మాట్లాడతారా టీడీపీలో ఎవరన్నా ఆడవాళ్ళు జోలికి వచ్చి చెత్త పనికి మళ్ళీ అది వల్లారా. మళ్ళీ రోజా గారిని కూడా తిట్టారని పెడతా కేసు అంటే ఇక్కడ ఇక్కడ తప్పుడు కేసు. ఆడవాళ్ళు తిట్టారు, ఆడవాళ్ళు పైటట్టుకు లాగాడని ఎట్టపోయావా, రోజా దగ్గరికి వెళ్ళి పైటట్టుకు లాగాడు, లేకపోతే రోజా గారిని ఇంకేదేదో ఇది చేశాడు, అలాంటివి కూడా పెట్టాల్సిందిరా బా. అన్నయ్య పేరుని అన్నయ్య, ఏ అక్కడ ఎస్సీ వాళ్ళు ఎవరు లేరా, ఒకవేళ ఎస్సీ వాళ్ళు ఉంటే ఎస్ఐటి కేసు కూడా పెడతావు కదా, ఒకవేళ మా మేరీ నాగార్జునను పిలిపి వేసిన పన్ను ఉంటే ఎస్ఎస్టీ కేసు కూడా. సిగ్గలింతనం అనరు దీన్ని, పేరుని పనుడతాను అనరు దీన్ని, దీన్ని మగొడతాను అనరు, పిరికితను అంటారు. ఈ మాత్రం దానికి ఇంత బిల్డప్ప, ఇది ఓ బతికే. అయితే ఏమంటే ఇప్పుడు మన ప్రేక్షకులకు విషయంకి వస్తాను. ప్లాన్ ఎలా చేశారంటే, అయ్యన్న గారిని కిడ్నాప్ చేయాలి, అయ్యన్న గారిని కృష్ణా జిల్లాలో ఏదో పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలి, తీసుకెళ్ళిపోయి ఆయన మీద అటాక్ చేయాలి. అంటే ఆయన పెద్ద మనిషి వ్యక్తి కాబట్టి పోలీసులు ఏమన్నా దాడి చేస్తే కొడితే ఆయన భయపడిపోతాడు, లేదంటే మేము నిన్ను కొడతాం లేకపోతే చంపుతాం, నువ్వు వైసీపీలోకి వచ్చేయి, లేదా మా జగన్మోహన్ రెడ్డిని ఏమో అనుకో అని ఆయన బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నారు. కిడ్నాప్ చేసి అలా బ్లాక్మెయిల్ చేద్దామని ప్లాన్. ఆ ప్లాన్లో భాగంగా ఒకవేళ ఈయన ఉత్తరాంధ్ర నాయకుడు, బలమైన నాయకుడు అయ్యన్న గారు, ఆయన వైజాగ్ సపరిసర ప్రాంతాల్లో అరెస్ట్ చేస్తే జనం వెళ్ళి పోలీస్ స్టేషన్లో పడిపోతారు. కాబట్టి అక్కడి నుంచి అదే ఏ గన్నవరంకో లేకపోతే ఎక్కడో కృష్ణా జిల్లాలో ఏదో మారుమూల ఆ తోటల వల్లూరు మన ఎవరు పట్టాభి గారిని తీసుకుపోయినట్టు అలాంటి మారుమూల పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయి ఆయన్ని కొడద్దామని ప్లాన్ చేశారండి. ఇది పక్క కిడ్నాప్ ప్లాన్. కిడ్నాప్ చేసినప్పుడు ఏం చేస్తాడు, కిడ్నాప్ చేసి ఎక్కడో మారుమూల ప్రాంతాన్ని తీసుకెళ్ళి అక్కడ కాళ్ళు చేతులు కట్టేసి కొట్టడం, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇదే కదా కిడ్నాపర్ చేసే పని. సేమ్ ఇక్కడ పోలీసులు అదే చేశారు. వీళ్ళని తీసుకెళ్ళిపోయిన ఏదో పోలీస్ స్టేషన్లో పెట్టి శుభ్రం చేత కొట్టేసి, అయితే నువ్వు మళ్ళీ మాట్లాడితే ఇక ఇలా కొడతాం, లేదా నువ్వు మా పార్టీలోకి రాకపోతే ఇక ఇలా చేస్తాం అని ఆయన బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నారు. మరి బ్లాక్మెయిల్ చేసే క్రమంలో వీళ్ళు డైరెక్ట్గా కృష్ణా జిల్లా పోలీసులు వెళ్ళిపోయి ఆయన అప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి దిగాడట, ఆయన పట్టుకుని తీసుకుపోతూ ఉంటే మరి దారిలో ఎవరన్నా అడిగితే మరి ఏం కారణం చెప్పాలి, ఏం కారణం చెప్పాలి తెలియక ముందుగా ఈ పేరుని పిరుకోడు ఉన్నాడు కదా, ఏదో ప్రగల్భలు పలికేవాడు, ఏదో పోసుకోలు కబుర్లు చెప్తూ ఉంటాడు మీడియా ముందుకు వచ్చి సాగు తీసుకుంటూ, అదేటి ఇదేటి ఆడం తీయడంతో ఇదా నువ్వు చేసేది, ఇదే రా పేరుని అని ఈ పగోడి పేరుని గడి దగ్గరికి వెళ్ళి అనే ఎందుకన్నా మంచి కంప్లైంట్ రాసి నువ్వు
ఒకవేళ దారిలో వస్తున్నప్పుడు ఎవడో ఆపితే, ఇదిగో మా పేరుని గాడి భయపడిపోడు, ఆడికి మొత్తం కింద అంతా తడిసిపోతుంది, ఈ ఎవరో లోకేష్ గారు పోయిన తాను అన్నాడు, మా ఓడి ఆల్రెడీ పోసేసుకుంటున్నాడు ప్యాంట్లో, కాబట్టి అదో మా ఓడి ఇచ్చిన కంప్లైంట్ ఉంది. ఈ కంప్లైంట్లో జగన్ గారిని తిట్టారని, అలాగే రోజా గారు మళ్ళీ లేడీస్ కంప్లైంట్ కూడా పెట్టాడు ఇక్కడ, కాబట్టి ఈ కంప్లైంట్ మీద ఆయన తీసుకెళ్తున్నామండి అని చెప్పుకుందామని ముందస్తుగా కంప్లైంట్ కూడా తీసుకున్నారట. ఎందుకు ముందస్తుగా తీసుకుని అది సీక్రెట్గా ఎందుకు ఉంచారు? ఎందుకంటే ఈయన తీసుకెళ్తున్నప్పుడు ఎవడో ఆపలేదు అనుకోండి, తీసుకుపోయి వాళ్ళు చేయాల్సిన పని చేస్తారు, ఒకవేళ ఎవడన్నా ఆపితే చూపిస్తారు, లేకపోతే ప్రతి పనికి మళ్ళీ పాయింట్కి పట్టుకుని వచ్చేసి ఎదా ఈ మీడియా ముందు కూర్చుని ఎదవా మీడియా ముందు, అంటే మీడియాని ఎదవనలేదు, నేను ఎవరిని ఎదవాలనో మీకు తెలుసు, మీడియా ముందు కూర్చుని అలాగే ఇలాగా ఆడంతా ఈడంతని ఈ పోస్కోల్ కబుర్లు చెప్పే పేరుని కంప్లైంట్ ఇస్తున్నాను అయ్యన్న మీద. మరి ప్రెస్ మీట్ పెట్టలేదరా, రే పేరునయ్యా నేను కంప్లైంట్ ఇచ్చేస్తున్నాను అయ్యన్న గారి మీద, మా జగన్ గారిని తిట్టారని మా రోజమ్మను కూడా ఇన్వాల్వ్ చేసి పెడుతున్నాను. మరి ఎవరో ఒక ఎస్సీ ఎమ్మెల్యేని మినిస్టర్ని కూడా పెడితే ఎస్ఎస్టీ కేసు కూడా ఉంది కదా, తప్పుడు కేసులే కదా మీరు ఎలా పెట్టేది, అది కూడా పెట్టేపోయావా, లేకపోతే నేను రేప్ చేశాడు అయిన పోతున్నాడు ఎట్లా పోయావా పేరునని, అయిన పోతుండ నువ్వు మనభంగం చేయబడండి నన్ను రేప్ చేయబడండి అని చెప్పి పెట్టపోయావా, ఇంకా కేసు ఇంకా బలంగా ఉండు కదరా, అంటే ఒక మగోడు ఆడ మనిషిని చెప్తేనే పెద్ద కేసు, అలాంటి మగోడు మగోడిని చెప్తే ఇంకా పెద్ద కేసు కదరా పేరునన్న, నీకు ఎవడ సలహా ఇవ్వలేదు అలాగా అలాగే పెట్టాల్సింది. మరి ఎందుకు ఎట్లేదురా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు, నేను అయ్యన్న గారి మీద కేసు పెట్టానని, ఎందుకే దొంగ బతికెందుకురా, ఇదేవో బతికేనారా, పైగా మీరు అధికారంలో ఉండి దొంగచోడు కేసులని దొంగచోడు కిడ్నాప్లని, మరి మీరు తిట్టిన తిట్లతో పోల్చుకుంటే ఈ భారతదేశంలో ఎవడ తాగుబోతులు కూడా తిట్టరు కదా అలాంటి తిట్లు, తాగుబోతులు కూడా అంటారు కదా అలాంటి తిట్లు, అలాంటి పనికిమాల తిట్లు తిట్టే పకోడీ వాళ్ళు పనికిమాల లేదు అందరూ మీ పార్టీలో ఉండగా, మరి నువ్వే అన్నావు కదా పేరుని నోట్లో ఏమి పెట్టుకున్నావు అన్నావు అన్నవరే అన్న వాళ్ళని చెప్పరానే నోట్లో ఏమి పెట్టుకున్నావు అని అడిగింది దాన్ని అర్థమేట్రా, ఏ దేనికోసం అది అట్టి పండు కోసమా లేకపోతే జామ పండు కోసమా యాపిల్ పండు కోసం అడిగేవా, దేనికోసం అడిగా తెలీదా, పనికిమాలిన భాష మాట్లాడే పనికిమాలినడివి, నువ్వు మళ్ళీ ఇంకొకళ్ళ మీద ఇంకొకళ్ళ భాష మీద కేసు పెట్టి అర్హత ఉందా నీకు, చాలా పకడ్బందీ చేశారండి ఇది. అయితే ఆ టోల్ గేట్ దగ్గరకు వచ్చి తెలుగుదేశం తెలుగు సింహాలు పసుపు సింహాలు అడ్డుపడ్డాయట పోలీసు వాళ్ళు, అడ్డుపడితే అక్కడికక్కడే 41 సిఆర్పిసి నోటీసు రాసి ఆ పరజనకెళ్ళిన పోలీసులు పరారు, కిడ్నాపర్లు పారిపోతారు చూడండి, కిడ్నాప్ చేస్తుంటే ఒక చిన్నపిల్లని లేదా ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేస్తుంటే ఈ జనాలందరూ రౌండ్ అప్ చేశారనుకోండి, కిడ్నాపర్లు అక్కడే వదిలి పారిపోయారు అని రాస్తారు చూడండి, అలా పారిపోయారు పోలీసు వాళ్ళు, పారిపోయారు అక్కడికి వెళ్ళిన పోలీసు వాళ్ళు, లేకపోతే వ్యాఖ్యలు చేశాడు ఓకే అన్నాడు, ఆయన చెత్తనాకుడుగా అన్నాడు దొంగనాకుడుగా అన్నాడు ఓకే, దాని మీద ఏం కేసు పెట్టాలి, ఏ కేసు పెట్టాలి, అదేమన్నా ఈ రెండు వర్గాలు ఏమైనా కొట్టి చచ్చిపోయారు ఇప్పుడు మాటల వల్ల, దానికి ఎలాగ 295 ఎలాగ యాడ్ అవుతుంది, ఎలా అప్లై అవుతుంది, 153 ఎలాగ అప్లై అవుతుంది, అది అసలు 350 480 ఆయన ఏ లేడీని మానభంగం చేశాడు, ఏ 10 మందిని ఏమైనా వరుసగా టకటక మన మానభంగాలు చేశాడా ఆయన మీద, ఏ 354 ఆయనకి తప్పుడు సెక్షన్లు వేశారు, తప్పుడు సెక్షన్లు వేయడంతో ఎప్పుడైతే ఈ పసుపు సింహాలు అడ్డుపడ్డాయో పరారు పోలీసు వాళ్ళు. నేను ఒకటి అంటానండి, ఇప్పుడు ఓ పోలీసు ఉన్నాడు ఆయన చట్ట ప్రకారం పనిచేస్తున్నాడు అనుకోండి సెల్యూట్ చేస్తాం, కానీ చట్టానికి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో ఉండే ఒక అమ్మాయిని రేపు చేస్తున్నాడు అనుకోండి ఏం చేస్తామండి మనం, ఉతికేస్తాం ఉతికేమా, లేదు ఆ పోలీస్ స్టేషన్లో ఉండి ఎవరో ఒక అతను పట్టుకుని కసగసమని పొడి చేస్తున్నాడు అనుకోండి ఏం చేస్తామండి, కాళ్ళు చేతులు తిప్పేస్తామా తిప్పేమా, అంటే ఇక్కడ పోలీసు అయినా కూడా ఆయన కూడా చట్టాన్ని ఓబే చేయాలి అప్పుడే కదా ఎదుటోండి ఆయన పాయింట్అవుట్ చేయనా కానీ అరెస్ట్ చేయనా కానీ అర్హత ఉంటుంది, లేదా వీళ్ళు పోలీసులో చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎవరైనా రేపు చేస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తారు వాళ్ళు రేపు చేసుకోవచ్చు, ఎవరైనా మర్డర్ చేస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తారు వాళ్ళు మర్డర్ చేసుకోవచ్చు అని రూల్ ఏమైనా ఉందా, ఎవరైనా కిడ్నాప్ చేస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తారు వాళ్ళు కిడ్నాప్ చేసుకోవచ్చా, ఎన్ని రోజులు ఇంకానే 6 నెలలు అరెస్ట్ చేస్తే చేయండి మేమేం కాదంటలే, మీరు అరెస్ట్ చేసిన మా కోర్టులోనే ఒక్క ఆధారం ఉంది రాష్ట్రంలో, అరెస్ట్ చేసినంత మాత్రాన మీరు కోర్టుల్ని చట్టాలను కదిగించేసి మమ్మల్ని మీరు ఏం చేసేయలేరు, ఎంత దొంగ దెబ్బ తీసి చంపాలంతే అంతే కదా, అయితే మరి అక్కడ పోలీసులు అక్కడికి వచ్చింది కిడ్నాప్ చేయనికే, లేకపోతే ఈ చిన్న చిన్న సెక్షన్లకి 41 సిఆర్పిసి ఆయన నోటీస్ ఇచ్చి పారిపోటు పెట్టండి, మీరు నోటీస్ ఇవ్వనాకే వెళ్తే మీరు ఎలా వెళ్ళాలి, ఆయన ఉన్నాడు లేదు కనుక్కుని అంటే ఇక మో నోటీస్ పెట్టుకుని వస్తున్నాడు కానిస్టేబుల్ ఒక ఎస్ఐ ఒక ఇద్దరు పంపిస్తే సరిపోద్దు కదా, రానుపోని డీజిల్ మొక్క కదా, మీరు కృష్ణా జిల్లా నుంచి బయలుదేరి ఓ 2-3 జీబీలు వేసుకుని వెళ్ళి ఉంటారు కదా, ఈ పెళ్ళికి వెళ్ళినట్టు పొలం ఒక 10 మంది 20 మంది పోయి ఉంటారు కదా,
ఈ డీజిల్ బొక్క ఆ జీతాల బొక్క నోటీస్ ఏమి నాకు ఎందుకండి అంత ఎందుకురా బుజ్జే ఇది ఏమైనా చిరంజీవి సినిమా ఇది ఈవీ వచ్చిన సినిమా అంత బడ్జెట్ లేదు అన్నట్టు ఎందుకు ఇలాంటి పనులు ఎందుకు 41 CRPC నోటీస్ ఏమి నాకే ఆయన లేదా ఏమైనా రేపు చేశాడా పోనీ రేపు చేస్తే ఎలా అరెస్ట్ చేయండి అయ్యా ఇగో మేము పలానా ఆయన ఇలా రేపు చేశాడు ఇగో పేరుని నాని రేపు చేసాడట పేరుని నాని కంప్లైంట్ ఇచ్చాడు ఇగో చిరిపోయిన బట్టలతో వచ్చాడు పేరుని నాని మొత్తం బట్టలే ఒంటి మీద మొత్తం రేపు అయిపోయిందట అని వెళ్ళండి అప్పుడు ధైర్యంగాని ఇదేంటిది ఇదేమిడ్డరు అండి పోలీసులు కిడ్నాప్ ట్రై చేయడం అయితే మెచ్చుకునేది ఏంటంటే జగన్ అన్న గవర్నమెంట్ రాకముందు ఇలాంటి కొంతమంది రౌడీ రాజకీయ నాయకులు ఉండేవారు వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు పంపించి ఇలాంటి కిడ్నాప్లు చేసేవారు కానీ జగన్ అన్న వచ్చాక చక్కగా పోలీసులను వాడుకుంటాడు దానికి కిడ్నాపా పోలీసులు చెప్పండి ఎవడన్నా ఏమైనా శిరోముండం చేయాలా పోలీసులు చెప్పు చేయించండి ఎవడన్నా చంపాలా లాకప్ డెత్తో చీరాల కిరణ్ కుమార్ చెప్పినట్టు పోలీసులకు చెప్పండి అని పోలీసులను రౌడీలో వాడుకున్నాడు మా జగన్ అన్న అయితే బొక్కబోర్లో పడ్డాడు పేరుని అయితే పాపం మానభంగానికి గురి అయ్యాడండి మన అయ్యన పాత్రుడు గారు ఆయన్ని రేపు చేశారట కేసు పెట్టాడు వెళ్ళి మెడికల్ టెస్టులు జరుగుతున్నాయట పేరుని నానికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ లేడీ డాక్టర్లు వచ్చి అసలు ఎంత దారుణంగా జరిగింది రేప్ అని చెప్పి మెడికల్ టెస్టులు జరుగుతున్నాయట రేప్ అనే పదం ఆడొచ్చండి వాడిని వాడిపోయిన వాడేస్తున్నాను మరి అంటే యూట్యూబ్ అల్గారిథం కోసం పేరుని కోసం కాదండి పాపం డాక్టర్లు కూడా అంటున్నట ఇది మెడికల్ మిరాకిల్ మా ఈ చరిత్రలోనే ఇంత ఘోరమైన దారుణమైన రేప్ మేము ఎప్పుడూ చూడలేదు ఇది ఒక అయ్యన పాత్రుడు ఒకటే కాదు 20-30 మంది కలిపి చేసినట్టుంది అన్నారంట అంటే అయ్యన్న గారు అలా రేప్ చేశారట పేరుని నానిని అధికార పార్టీలో ఉండి మంత్రులుగా ఉండి తప్పుడు కేసులు అడ్డానికి సిగ్గులేదరా మరి అసలు సిగ్గు అనేది వదిలేశారా మీరు మీరు తిడతారు కదా మీరు తిట్టినోడు ఎదురు తిడతాడు మీరు తిట్టకుండా తిట్టాడు ఆయన పోనీ ఒకవేళ ఆయన తిట్టాడు రా గన్నవరంలో తిట్టాడు మీరు చేసే తప్పని నచ్చక తిట్టాడు అనుకుందాం మీరేం తిట్టకుండా ఉన్నారా విజయసాయి రెడ్డి వచ్చి తిట్టాడు మా గుట్కా నానే వచ్చి తిట్టాడు ఇంకా వల్లభనే వంశీ తిట్టాడు మీలాంటి వాళ్ళు అందరూ తిట్టారు కదరా అది తిట్టాడు ఆయన ఆయన తిట్టినప్పుడు మళ్ళీ తిట్లు మీరు తిరిగి తిట్టేసి మళ్ళీ దాన్ని ఈయన తిట్లని కట్ చేసి ప్రజలందరి దగ్గరికి సానుభూతి కోసం పంపించుకుని మమ్మల్ని అయ్యన్న అలా తిట్టేస్తున్నాడో మేము పా తిట్టలేం మమ్మల్ని తిట్టేస్తున్నాడు అని మళ్ళీ సానుభూతి చేసుకుని మళ్ళీ చివరి మళ్ళీ కేసు ఎట్టి మళ్ళీ ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ కొట్టి ఓ నీ అమ్మ ఏడరా బాబు ఇది సినిమాలో వెళ్ళాలని కూడా ఉండరు రా నాయన ఎంత దారుణంగా ఇంత కన్నింగా తిట్టినోడిని తిట్టడం కొట్టినోడిని కొట్టడం అది అనస్పెక్టెడ్గా జరిగిపోద్ది అదేం కాదనం కానీ ఆయన తిట్టిన తిట్లను సానుభూతికి వాడుకుని మళ్ళీ ఆ తిట్టిన తిట్లకు తిరిగి తిట్టి మళ్ళీ మమ్మల్ని తిట్టాడు మళ్ళీ కేసు ఎట్టి మళ్ళీ ఆయన తీసుకెళ్ళి మళ్ళీ అరెస్ట్ చేసి అబ్బా 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 బొచ్చు కానీ బేకాలి మీరు రే బొచ్చు బేకాలి మీరు ఎవరిది అయ్యన్న గారిది అర్థమైందా మరి వెళ్ళరా టీడీపీ కార్యకర్తలు వెళ్తే వదిలేసి ఎందుకు పారిపోయారా బాబు అది నిజంగా తప్పు చేసేసి మీ అందరినీ మానభంగాలు చేసేసి ఉంటే మరి పారిపోకూడదు కదా ఏ మేము అరెస్ట్ చేస్తున్నాం అరెస్ట్ చేయొచ్చు కదా ఎందుకు పారిపోయారు 41 CRPC నోటీస్ ఉన్నాక అలాగే వెళ్ళారా మన్మధుడు సినిమాలో ఆ ఎస్కలేటర్ మీద దిగుతూ అలా దిగాలని తెలియక మామూలుగా దిగేసాం పర్లేదు అన్నట్టు 41 CRPC నోటీస్కి అలాగే వెళ్ళాలా అరే రే 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 మా ఏరియా పోలీసులకు అలా తెలియక మామూలుగా వచ్చి ఇచ్చేస్తున్నారండి ఒక కానిస్టేబుల్ గారు ఒక హెడ్ కానిస్టేబుల్ వచ్చి ఇచ్చేస్తాడు ఆయన వచ్చి ఇద్దరు పోలీసులు వస్తే మనం తప్పు చేస్తే కనుక ఎంత పోటుగాళ్ళు అన్నా వాళ్ళిద్దరు చూస్తే ఖచ్చితంగా లేచి నిలబడతాం మనం అర్థమైందా అది పోలీసుకు ఉన్న పవర్ అది అలాంటి పోలీసుని ఇవాళ అల్లిపోయి పారిపోలే చేశారా నేరస్తుడికి అధికారం ఇస్తే మంచివాళ్ళని నిరపరాధుల్ని బొక్కలేసేస్తాడని ఒక పెద్ద అని చెప్పాడు నేరస్తుడి చేతిలో ఎప్పుడైనా అధికారం ఉంటేనటండి నిరపరాధులను అమాయకులను జైల్లో దోసేస్తాడట ఇవాళ అదిగా జరుగుతుంది శభాషరా అదండి అయ్యన పాత్రుడు గారు లేటెస్ట్ న్యూస్ కానీ ఆయన చాలా గట్టుడు ఏకముక్క ఇలాంటివి మీరు కేసులు పెట్టిన కొట్టించిన చంపిన ప్రాణాలకు తెగించి రోజున గిరిల్ల యుద్ధం చేయడానికి పసుపు సైనికులు అందరూ రెడీరా బాబు ఇప్పుడు మీరు క్యారెక్టర్ అసోసినేషన్ చెప్తూ పెద్ద పెద్ద పేపర్లో ఎడిటింగ్లు చేసేసేస్తున్నారు మా బొచ్చు కానీ ఊడాలి బొచ్చు పీకలరా మీరు ఎవడున్నాడరా ఇంకా మీరు చేసే ఈ మార్ఫింగ్ ఫోటోలు నమ్మేవాడు ఇలాంటి తప్పుడు కేసులు నమ్మేవాడు ఎవడన్నా ఉన్నాడు అసలు ఈ రాష్ట్రంలో మీ పిచ్చి కానీ ఇంకా ఏదో రాక్షస ప్రయత్నం చేస్తున్నారు చేసుకోండి కానీ చెప్పారు కదా ఎంటర్ కూడా బేకలేదు అయ్యా